నేటి సూక్తి సత్యమేవ జయతే అంటే సత్యమే ఎల్లప్పుడూ జయిస్తుంది అంటే నిత్యము సత్యాన్నే పలకాలి అని అర్థం అందరికీ శుభోదయం ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పదో తరగతి తెలుగు శతక మధురిమ ఇంతవరకు నాలుగు భాగాలు నేర్చుకుని ఉన్నాం శతక మధురిమ ఐదో భాగానికి స్వాగతం సుస్వాగతం ఇంతవరకు శతక మధురిమలో నాలుగు భాగాలు నాలుగో పద్యం వరకు పూర్తి చేయడం అయింది సెక్షన్ మూడులో ఐదో పద్యంతో ఐదో భాగానికి స్వాగతం పద్యం ఐదు మారద వెంకయ్య గారిచే రచించబడిన భాస్కర శతకంలోనిది ఇది కూడా కంఠస్థ పద్యం చంపకమాల పద్యం చంపకమాల అంటే సంపెంగ పూలల దండ మరి ఆ సంపెంగ పూల దండలాగా ఈ పద్యాన్ని పాడగలగాలి దీని యొక్క ఈ గణ విభజన ఒకసారి చూసినట్లయితే ఛందస్సు ఏ విధంగా ఉంటుందంటే చంపకమాల అంటే నజభజ జజర అనే గణాలు ఉంటాయి 21 అక్షరాలు ప్రతి పాదమునందు ఉంటాయి 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది అలాగే ప్రాసనీయమం కలదు అని మీరు చెప్పగలగాలి చంపకమాల పద్యపాదం లక్షణాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ పద్యంలోని పదాలను విడదీసుకుందాం ఉరు గుణవంతుడు ఒడ్లు తన కొండపకారము చేయునప్పుడు పరహితమే యునర్చును ఒక పట్టున అయినను కీడున్ చేయగా నెరుగడు నిక్కమే కదా అది ఎట్లానన్ కవ్వమున్ పట్టి ఎంతయున్ తరువుగా చొచ్చినం పెరుగు తాలిమినీయదే వెన్న భాస్కరా అనే ఈ పద్యంలోనే పదాలు ఈ పద్యాన్ని రాయుక్తంగా ఒకసారి పాడదాం ఉరుగుణవంతుడొడ్లు తన కొండపకారము చేయునప్పుడు పరహితమేయునర్చునొక పట్టుననైనను కీడుంజేయగా నెరుగడు నిక్కమే కదా అదెట్లనన్ కవ్వమున్ బట్టి ఎంతయున్ తరువుగా జొచ్చినం పెరుగు తాలిమి నీయద వెన్న భాస్కరా ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని ఒకసారి చూసినట్లయితే ముందు సంబోధనని తీసుకురండి భాస్కరా అంటే ఓ సూర్య భగవానుడా ఇందులో చూడండి ఒడ్లు ఒడ్లు అంటే ఇతరులు తనకున్ తనకున్ అంటే తనకు ఉండు ఉపకారము అంటే ఉండు ప్లస్ అపకారము అంటే ఉండు అంటే ఒక అపకారము అంటే కీడు హాని అనమాట హాని చేయునప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఉరు గుణవంతుడు అంటే గొప్ప గుణములు కలవాడు పరహితమేన్ అంటే గొప్ప అక్కడ ఇతరులకు మేలునే పరహితము ప్లస్ ఏ అంటే ఇతరులకు మేలునే యునర్చున్ యునర్చున్ అంటే చేస్తాడు ఒక పట్టునన్ ఆయనను అంటే ఒక పట్టునన్ ప్లస్ ఆయనను ఒక సమయమునందు ఆయనను ఎప్పుడు అన్నమాట కీడున్ అంటే హానిని కీడు అంటే ఇక్కడ హానిని చేయగాన్ అంటే చేయడానికి ఎరుగడు ఎరుగడు అంటే తెలియదు నిక్కమే కదా నిక్కమే కదా అంటే అది నిజమే కదా అది ఎట్లనన్ అది ఎట్లనన్ అంటే అది ప్లస్ ఎట్లు ప్లస్ అనన్ అంటే అది ఎలాగునంటే కవ్వమున్ బట్టి అంటే కవ్వమున్ ప్లస్ పట్టి కవ్వమున్ బట్టి అంటే కవ్వముని చేత్తో పట్టుకొని ఎంతయున్ అంటే మిక్కిలిగా అధికంగా తరువగన్ చొచ్చినన్ అంటే తరువగన్ ప్లస్ చొచ్చిన అంటే పెరుగును చిలుకుతూ ఉన్నా పెరుగు అంటే పెరుగు తాలిమి తాలిమిన్ అంటే ఓర్పుతో వెన్నన్ ఇయ్యదే వెన్నను ఇస్తుంది కదా అనే దీని ప్రతిపాదంగా చెప్పుకోవచ్చు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాలన్నీ వరుస క్రమంలో రాసినట్లయితే మనకు ఈ పద్యం యొక్క తాత్పర్యము లేదా భావము వస్తుంది ఇప్పుడు భావం గురించి తెలుసుకుందాం పద్యం ఐదు యొక్క భావం భాస్కరా చాలా మంచి గుణాలు కలవాడు పరులు తనకు కీడు తలపెట్టినా ఓర్పు వహించి వారికి ఏమాత్రము అపకారము చేయక తాను పరోపకారమే చేస్తాడు ఎలాగంటే పెరుగును కవ్వం చేత చిలుకుతూ ఉంటే ఫలితంగా కమ్మని వెన్నను ఇస్తుంది కదా
अने भाव पिल्ललु परीक्ष दृष्ट्या चूसिनट्लयिते पद्यान्नि पादभंगं लेकुंडा पूरिंचमनि अडुगुतारु अलागे प्रतिपदार्थं रायमनि अडुगुतारु कनुक वाटिनि उद्देशिस्तू इक्कड मीकु पद्यान्नि स्पष्टंगा इव्वडं जरिगिंदि अलागे तप्पुलु लेकुंडा रायडं అభ్యాసం చేయండి అలాగే ప్రతి పదార్థం కూడా ఆ వరుస క్రమంలో నేర్చుకోండి ఈ పద్యాన్ని మరొకసారి రాయుక్తంగాను భావ్యుక్తంగాను పాడదాం ఉరుగుణవంతుడుట్లు తన కొండపకారము చేయినప్పుడు పరహితమే యునర్చునక పట్టుననైనను కీడును చేయగా నెరుగడు నిక్కమే కదా అదెట్టనన్ కవ్వమున్ పట్టి ఎంతయున్ తరువగ చొచ్చినం పెరుగు తాళిమిని ఎదవెన్న భాస్కర పద్యం 6 మారద వెంకయ్య గారిచే రచించబడిన భాస్కర శతకంలోనిది ఇది కూడా కంఠస్థ పద్యమే 5-6 పద్యాలు రెండు కూడా భాస్కర శతకంలోనివే మారద వెంకయ్య గారిచే రచించబడినవే మరి చంపకమాల పద్యం యొక్క లక్షణాలను చెప్పుకొని ఉన్నాం మరొకసారి గుర్తు తెచ్చుకుందాం నజ బజ జజర అనే ఘనములు ప్రతి పాదమునందు ఉంటాయి 21 అక్షరాలు ప్రతి పాదమున ఉంటాయి అలాగే ప్రాసనేమం ఉంటుంది అలాగే 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతిమైత్రి ఉంటుంది ఇది చంపకమాల యొక్క పద్యపాద లక్షణం మరి ఈ లక్షణాలను బట్టి మీరు ఘన విభజన చేయగలగాలి పరీక్షలు ఛందస్సు అడిగినప్పుడు రాయగలగాలి ఇప్పుడు చూడండి ఈ పద్యం యొక్క పదాలను విడదీసుకుందాం స్థిరతర ధర్మ వర్తనన్ ప్రసిద్ధికిన్ ఎక్కిన వాని నొక్క ముస్కరుడున్ అతి నీచ వాక్యములున్ కాదని పల్కిన అమ్మహాత్ముడున్ కొరతన్ వహింపన్ డయ్యడే అకుంఠిత పూర్ణ సుధాపయోధిలో అరుగుచున్ కాకి రెట్టయిడినందున ఏమి కొరంత భాస్కరా అనేవి ఈ పద్యంలో ఉన్నటువంటి పదాలు ఈ పద్యాన్ని రాయుక్తంగా పాడదాం స్థిరతర ధర్మవర్తనన్ ప్రసిద్ధికి నెక్కిన వాని నొక్క ముస్కరుడు తినీచ వాక్యములున్ కాదని పల్కిన నమ్మహాత్ముడున్ కొరత వహింపడయ్యడ నకుంఠిత పూర్ణ సుధాపయోధిలు నరుగుచున్ కాకి రెట్టయిడినందున నేమి కొరంత భాస్కరా ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే ముందుగా సంబోధనను తీసుకుందాం భాస్కరా అంటే ఓ సూర్య భగవానుడా ఓ సూర్యుడా ఒక్క ముస్కరుడున్ అంటే ఒక దుష్టుడు ఒక నీచుడు స్థిరతర ధర్మ వర్తనన్ అంటే స్థిరతర అంటే మిక్కిలి స్థిరమైనటువంటి ధర్మవర్తనన్ అంటే న్యాయ ప్రవర్తన చేత ప్రసిద్ధికి ఎక్కిన వాణిని ప్రసిద్ధికి నెక్కిన వాణిని అంటే పేరు పొందిన వాణిని అతి నీచ వాక్యములున్ అంటే మిక్కిలి హీనములైన మాటల చేత అంటే తిట్టుల చేత కాదని కాదు ప్లస్ అని అంటే తిరస్కరించి పల్కినన్ అంటే మాట్లాడినా అయ్యడన్ అంటే ఆ సమయమునందు ఆ ప్లస్ ఎడన్ ఆ సమయమునందు అమ్మహాత్ముడున్ ఆ ప్లస్ మహాత్ముడున్ అమ్మహాత్ముడు త్రికసంధి అలా ఆ గొప్పవాడును కొరతన్ అంటే లోపమును వహింపడు పొందడు ఎటువంటి లోపాన్ని పొందడు అది ఎట్లానన్ అంటే అది ఎలాగంటే కాకి అంటే వాయుసము లేదా కాకి అరుగుచున్ అంటే ఆకాశములో ఎగురుతూ ఏమవుతుంది అకుంఠిత పూర్ణ సుధాపయోధిలోన్ అకుంఠిత అంటే అడ్డులేని పూర్ణ అంటే నిండినదైన సుధాపయోనిధిలోన్ అమృత సముద్రములో రెట్ట అంటే మలము అంటే పక్షి యొక్క మలము ఇడినందునన్ అంటే వేసినంత మాత్రము చేత ఏమి కొరంత అంటే ఎటువంటి లోపము లేదు ఏ లోపము సముద్రానికి వచ్చినటువంటి లోపమేమీ లేదు అని దీని యొక్క ప్రతిపదార్థంగా చెప్పుకోవచ్చు ఈ ప్రతిపదార్థాలన్నింటినీ వరుస క్రమంలో పెట్టినట్లయితే మనకు తాత్పర్యము లేదా భావం వస్తుంది ఈ పద్యం యొక్క భావం ధర్మ ప్రవర్తనతో పేరు పొందిన మానవుడిని ఒక నీచుడు మిక్కిలి నీచమైన మాటలతో
తిరస్కరించినంత మాత్రం చేత ఆ ధర్మాత్మునికి లోపము కలగదు. అది ఎలాగంటే అమృత సముద్రము మీదుగా ఎగిరి వెళ్ళే కాకి ఆ సముద్రమును రెట్టవేసినంత మాత్రం చేత ఆ సముద్రమునకు ఏమీ లోపము రాదు కదా అనే భావం. మనం గమనిక అలంకారము ఇందులో దృష్టాంత అలంకారము ఉంది. చూసారు ఒకదాన్ని ఇంకో దాంతో పోల్చడం. ఈ శతక మధురిమ పద్యాలన్నీ కూడా ఇంచుమించు కంఠస్థ పద్యాలు, అలాగే పరీక్షల్లో పాదభంగం లేకుండా రాయమని అలాగే ప్రతి పదార్థం రాయమని అడుగుతారు. కనుక ఆ ఉద్దేశంతో మీకు నోట్స్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఆ నోట్సు బాగా రాసుకొని అభ్యాసం చేయగలరు, ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులు కాగలరు. ఈ పద్యాన్ని మరొకసారి రాయుక్తంగాను భావయుక్తంగాను పాడదాం. స్థిరతర ధర్మవర్తనన్ ప్రసిద్ధికి నెక్కిన వాణి నొక్క ముస్కరుడతి నీచ వాక్యములన్ కాదని పల్కిన అమ్మహాత్ముడున్ కొరత వహింపండయ్యడన్ అకుంఠిత పూర్ణ సుధాపయోధిలు నరుగుచున్ కాకి రెట్టయిడినందున నేమి కొరంత భాస్కరా. ఆలోచించండి చెప్పండి, ఆలోచించండి చెప్పండి యొక్క ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ఒకటి, ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా, ఇతరులకు మేలు చేస్తే మనకు భగవంతుడు మేలు చేస్తాడు, మన వల్ల మేలు పొందిన వారు మనల్ని అవసర సమయాల్లో తమ ప్రాణాలు అడ్డుకొని కాపాడతారు, ఒకరినొకరు సహాయం చేసుకుంటే దేశ ప్రజలంతా సుఖ సౌఖ్యాలతో వాళ్ళలాడుతారు అని మీరు చెప్పగలగాలి. ప్రశ్న రెండు, మహాత్ముల గుణాలు ఎటువంటివి అంటే దీనికి సమాధానంగా, ఇతరులు తమకు అపకారం చేసిన మహాత్ములు మాత్రం వారికి ఉపకారమే చేస్తారు, వారు ఎప్పుడూ ఇతరులకు అపకారం తలపెట్టరు. సర్వకాల సర్వ అవస్థల యందు మహాత్ములు తమ ధన మాన ప్రాణాలను పరహితం కోసమే వినియోగిస్తారు. ఇతరుల నుండి మహాత్ములు ప్రత్యుపకారమును కోరుకోరు. ప్రశ్న మూడు, తాలిమి వల్ల ఉపయోగం ఏమిటి? తాలిమి వల్ల ఉపయోగం ఏంటి అంటే, తాలిమి అంటే ఓర్పు. ఓర్పు అనేది కవచం వంటిది. ఓర్పు మనకు ఉన్నట్లయితే అది మన శరీరానికి మనం ధరించిన కవచం వలె మనల్ని కాపాడుతుంది. ఓర్పు అనేది మంచి గుణం. ఓర్పు ఉన్నవారుకు శత్రువులు ఉండరు అని తాలిమి వల్ల ఉపయోగాల గురించి చెప్పగలగాలి. అర్థమైంది కదా?